हनुमकोंड जिल्ला परकाल पट्टण केंद्रंलोनी प्रभुत्व सिविल आस्पत्रि सूपरिंटेंडेंट गा 27 ఏళ్లుగా డాక్టర్ ఆకుల సంజీవయ్య కొనసాగుతూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గత 4 సంవత్సరాల క్రితం ఒక మహిళ ప్రజా ప్రతినిధి పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని ఆర్డి పిటిషన్ విచారణ నిమిత్తం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ విచారణ ఖండిస్తున్నామని పరకాల పట్టణ మండల టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ ఆసుపత్రి సుమారు 20 సంవత్సరాల కాలం పాటు ఆకుల సంజీవయ్య సూపరింటెండెంట్గా తన పదవీ కాలం చేసిన అవకతవకలపై దుర్వినియోగంపై చర్యలు చేపట్టేది పోయి రాష్ట్ర కమిషనర్ అజయ్ కుమార్ తూతూ మంత్రంగా విచారణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామకృష్ణ, మండల ఎంపీపీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అజయ్ కుమార్ గారు చేసిన నామమాత్రపు ఎంక్వైరీని ఖండిస్తున్నాం నిన్న రాష్ట్ర వైద్య విద్యా పరిషత్ మరి చైర్మన్ అయినటువంటి డాక్టర్ అజయ్ కుమార్ గారు చాలా ఫిర్యాదులు గతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ పైన అవినీతి పైన కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, నిధుల దుర్వినియోగం విషయంలో కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కావచ్చు, అన్నిటిపైన కూడా పలు విధాలుగా తన మీద కాంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్స్ ఇచ్చినా కూడా మరి పైన ఉన్నటువంటి లెవెల్లో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి అధికారులు ఇవాళ రేపు అని దాడవేస్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇవి ఏమని గమనించిన సందర్భాలు మేము లోతుకు వెళ్ళినట్లయితే డాక్టర్ అజయ్ కుమార్ గారును మా దగ్గర ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు క్లాస్మేట్లు అని తెలిసింది. మేము ఫోర్స్ చేసినా కూడా వాళ్ళు లేట్ చేయడానికి కారణం కూడా అదే. నిన్న వారు వచ్చి పరకాల హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవినీతిని ఎంక్వైరీ చేసిన కోణంలో వారు మరి నామమాత్రము దర్యాప్తు చేయడము మరియు కాంప్లైంట్ ఇచ్చిండ్లు మేము కలిసినము పోయినాము అనే విషయం జరిగింది తప్ప ఖచ్చితమైన నిజమైనటువంటి నిర్ధారణ మరి చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు కూడా క్లియర్గా లేదు కాబట్టి మేము అజయ్ కుమార్ గారు చేసినటువంటి దర్యాప్తును తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదు ఇచ్చినటువంటి సోదరులు కూడా శైలేంద్ర గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ కూతురుకు విషయంలో వారు కూడా మీకు తెలియపరుస్తారు. డబ్బులు తీసుకొని మరి వాళ్ళ పాపను మోసం చేసి మరి డబ్బులు ఉద్యోగ విషయంలో అన్యాయం జరిగిన విషయమే కావచ్చు. ఇంకా గ్రంథాలయం చైర్మన్ గారు మరి వాళ్ళు కూడా కొంత ఒకరు వేరే విషయంలో కూడా డబ్బులు తీసుకున్నటువంటి అన్యాయం విషయంలో కావచ్చు మరి అన్ని విధాలుగా మరి ఇబ్బందులు గురి చేసి వాళ్ళను వాళ్ళకు అవకాశం మేరకు తను వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ను ముందు తీసుకోపోవడమే కాకుండా మరి అభివృద్ధిలో వెనుకబడేయడం, అలాగే వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేయడం, పై లెవెల్లో ఉన్నటువంటి అధికారులతోని సంబంధాలు పెట్టుకోవడం జరిగిందని చెప్పి మేము అనుకొని మరి అయినా కూడా మా ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా మేము కాంప్రమైజ్ కాకుండా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. దాని ద్వారా కాకుండా మా జిల్లా గారి మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. తీసుకుపోయి అవసరమైతే మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా మళ్ళీ దర్యాప్తు చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని తెలియవరుస్తున్నాం. అదేవిధంగా మేజర్గా జరిగిన విషయం ఏంటంటే దర్యాప్తు జరిగిన ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే దర్యాప్తు చేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ బృందం అందరు కలిసి విందులు వినోదాలు ఏర్పాటు చేసుకొని ఏమి కాదు ఏం జరగలేదు సంజీవయ్య గారు, మేము సూపరింటెండెంట్ గారు మేమన్నీ మేము చూసుకుంటాం, ఏదో వచ్చినాం పోయినామని చెప్పి మాట్లాడుకుంటూ మరి హేళనగా చేసుకుంటూ ఒక దర్యాప్తునే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారి హేళన చేసి పోయినటువంటి సందర్భము అది నిజంగా మేము వివరిస్తున్నాం. అలాంటి అధికారిని మేము నమ్మడం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరి వేరే శాఖ ద్వారా మళ్ళీ దర్యాప్తు చేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఇంటిమేట్ చేస్తున్నాం. మందుల పేరమిట, పరికరాల పేరట, అంబులెన్స్ల పేరట చేసిన ఖర్చు లెక్కలన్నీ సమగ్ర విచారణలో తేలాలి, ఇది ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి మరొకసారి తూతూ మంత్రంగా చేపట్టిన అజయ్ కుమార్ గారు ఉన్నత స్థాయి అధికారి వచ్చి ప్రజాప్రతినిధులకు ఎలాంటి తీవ్రంగా ఖండిస్తూ
వేరే శాఖ ఉన్నతాధికారుల చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఎంక్వైరీ చేయించే వారికి కూడా దిల్లీ నొస్తున్నటువంటి ఆకుల సంజీవయ్య గారిపై గత 4 సంవత్సరాల క్రితం ఒక మహిళ ప్రజాప్రతినిధి అతని అక్రమాలపై హాస్పిటల్ జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించుటకు దరఖాస్తు చేయగా తూతూ మంత్రంగా ఇప్పటివరకు కాలయాపన చేస్తూ చిట్టచివరగా నిన్న ఎలాంటి ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులకు సమాచారం లేకుండా నాకు తెలిసిన విషయం ఏంటంటే పాత్రికేయ మిత్రులు కూడా అడిగితే పేరు చెప్పకుండా నడుచుకుంటనే ఎంక్వైరీ హాస్పిటల్లో నడుచుకుంటా కూర్చుండి ఒక అరగంట సేపు ఎంక్వైరీ చేసుకొని నామమాత్రపు ఎంక్వైరీ చేసుకొని మరి వైద్య విధాన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర కమిషనర్ అజయ్ కుమార్ గారు చేపట్టినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వాస్తవానికి ఏంటంటే ఆకుల సంజీవయ్య గారి క్లాస్మేట్ కావడమేది కారణం గతంలో ఆకుల సంజీవయ్య గారు ఎన్నోసార్లు ప్రగల్పాలు వల్కిన్లు కమిషనర్ నావాడు మీరు ఏం చేయాలి ఏదైనా చేసుకోవాలని చెప్పి మరి దానికి ప్లేస్ చేసినట్టుగా దానికి కంటిన్యూస్గా అది నిజం అన్నట్టుగా ఆయన క్లాస్మేట్ అన్నట్టుగా ఆయనే కొద్దిగా అజయ్ కుమార్ గారే విచారణాధికారిగా రావడం పాల్పడుతూ ఉద్యోగాల పేరిట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంపై ఉద్యోగాలు ఇస్తానంటూ పేద నిరుద్యోగ యువతి యువకుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి వాళ్ళను నట్టేయడం నుంచి వాళ్ళని ఏడిపించినటువంటి ఘనత ఒక ఆకుల సంజీవ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కరోనా సమయంలో ఆసుపత్రికి వచ్చినటువంటి నిధులైతేనేమి మందులు సామాగ్రి అయితేనేమి తన ప్రైవేటు ఆసుపత్రి తరలించుకొని తను స్వయంగా తన మెడికల్ షాపులో అమ్ముకున్నటువంటి దాఖలాలు మీ అందరికీ తెలుసు. వాటిని కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది. రోగులను విచారించకుండా కేవలం తన రూములో చేయదాగి టైం పాస్ చేసి ఏదో తూతూ మంత్రంగా విచారణ చేసినట్టు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని మరలా సంజయ్ గారి అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ ఏరియా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేకూరాలనే విధంగా ఈ మధ్యలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అట్టి కంప్లైంట్ మీద వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు స్వయాన డాక్టర్ సంజయ్ గారికి క్లాస్మేట్ ఆయనే మనం ఇచ్చిన ఆమె 100,000 రూపాయలు ఇచ్చినది ఆమెకు ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పిండు. ఒక నెల సాలరీ ఇచ్చిండు. ఇంతవరకు సాలరీ ఇస్తలేడు. 100,000 రూపాయలు కూడా ఇస్తలేడు. ఆయన మీద తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నా కోరిక. డాక్టర్ సంజయ్ గారి మీద ఇదొక్కటే కాదు వర్గాల్లో చాలామంది దగ్గర వసూలు చేసిండు. లక్షలు వసూలు చేసిండు. తప్పనిసరి ఆయనను ప్రమోషన్లు పంపించడు కాదు, ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేయించి డిమోషన్ చేయించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి.